హనుమంతుడు ఏ జాతికి చెందినవాడో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. రామాయణంలో ఉండే హనుమంతుడు కోతి జాతికి చెందినవాడా లేదా మనిషి జాతికి చెందినవాడా అనే అనుమానం అందరికీ ఉంటుంది. అయితే హనుమంతుడు ఈ రెండు జాతులకి చెందినవాడు కాదు. హనుమంతుడు హోమోసెపియన్స్ అనే జాతికి చెందినవాడు. అయితే ఈ జాతి వారిని నియాండర్తల్స్ అని కూడా అంటారు. మయన్మార్, మలేషియా, ఇండోనేషియాలో కూడా ఈ జాతి వారు ఉండేవారట. వీళ్ళు కోతిలాగే ఉన్న మనిషిలా ప్రవర్తించగలరు, మనిషిలా మాట్లాడేవారు, మనిషిలా ఆలోచించేవారు, మనుషుల కంటే కూడా చాలా బలంగా ఉండేవారట. హనుమంతుడు కోతి జాతికి చెందినవాడని అనుకుంటూ ఉంటారు, కానీ అది మాత్రం తప్పు. ఎందుకంటే హనుమంతుడు వానర జాతికి చెందినవాడని మనందరికీ తెలుసు. వానర్ అంటే వా అంటే వన్, నర్ర అంటే నరుడు. కానీ కోతిని మాత్రం కపి, మర్కట్ అని పిలుస్తూ ఉంటారు. కోతిని వానరని మాత్రం ఎక్కడా పిలువరు. దీన్ని బట్టి తెలుస్తుంది కోతి జాతి కానీ హనుమంతుడి జాతి కానీ వేరు వేరు అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.